ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని మాటలు సైగలు లేకుండా కేవలం ఆలోచనలతో ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి చేరవేయడాన్ని టెలిపతి అంటారు. దీనినే థాట్ ట్రాన్స్ఫర్ అని కూడా పిలుస్తారు. పూర్వకాలంలో ఇలా చేసేవారని చెప్తారు, కానీ ఆధారాలు ఏమీ లేవు. కానీ ఆధునిక యుగంలో న్యూరాలింక్, బిట్ బ్రెయిన్, బ్రెయిన్ కో లాంటి కంపెనీస్ సహాయంతో ఇది సాధ్యపడుతుంది. 2016లో ఎలన్ మస్క్ మరియు కొంతమంది కలిసి ప్రారంభించిన న్యూరాలింక్ September 2020లో ఒక ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేసింది. పిక్స్కి తమ చిప్స్ అమర్చడం ద్వారా వాటి న్యూరల్ యాక్టివిటీస్ని రికార్డ్ చేయడం, డీకోడ్ చేయడం వంటివి పరీక్షించారు. ఇది సక్సెస్ అయిన తర్వాత April 2021లో న్యూరాలింక్ మరొక ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేసింది. ఇందులో ఒక మంకీ కంప్యూటర్లో ఎటువంటి మాన్యువల్ కంట్రోల్స్ లేకుండా కేవలం బ్రెయిన్తోనే గేమ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ విషయం గురించి ఎలన్ మస్క్ 2019లోనే చెప్పారు, కానీ 2021లో ఈ ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్లో ముందుగా 9 సంవత్సరాల వయసున్న మంకీని జాయిస్టిక్ ఉపయోగించడం ద్వారా కలర్ స్క్వేర్స్ దగ్గరికి కర్సర్ని పంపించడం ప్రాక్టీస్ చేయించారు. కొంతసేపు క్యాలిబ్రేట్ అయిన తర్వాత పాంగ్ గేమ్ని కంట్రోల్ చేయడం మంకీ నేర్చుకుంది. మధ్యలో జాయిస్టిక్ కనెక్షన్ని రిమూవ్ చేసిన విషయం మంకీకి తెలియదు. అయినా తన ఆలోచనలతో పాంగ్ గేమ్ ఆడింది. కర్సర్ వెళ్ళాలి అనుకున్న చోటికి మంకీ కర్సర్ని పంపించి తన బ్రెయిన్తో డైరెక్ట్గా కంప్యూటర్ని కంట్రోల్ చేసింది. దీనికోసం మంకీ యొక్క ప్రైమరీ మోటార్ కార్టెక్స్కి రెండు వైపులా న్యూరాలింక్ చిప్స్ని ఇంప్లాంట్ చేశారు. బ్రెయిన్లో ఉండే కోట్లాది న్యూరాన్స్లో చాలా ఎక్కువ న్యూరాన్స్ ఈ ప్రైమరీ మోటార్ కార్టెక్స్లోనే ఉంటాయి. మంకీ జాయిస్టిక్ సహాయంతో కంప్యూటర్ కంట్రోల్ చేస్తున్నంతసేపు హ్యాండ్ మూమెంట్స్కి సంబంధించిన యాక్టివిటీని రికార్డ్ చేసి ఈ చిప్స్ డీకోడర్ అల్గారిథంకి పంపిస్తాయి. ఈ అల్గారిథం హ్యాండ్ మూమెంట్స్ని అర్థం చేసుకుని కంప్యూటర్కి మరియు బ్రెయిన్కి మధ్య ఇంటరాక్షన్ ఏర్పరుస్తుంది. ఇలా ఇంటరాక్షన్ ఏర్పడిన తరువాత బ్రెయిన్కి ఇంప్లాంట్ చేసిన చిప్స్ ద్వారా కంప్యూటర్ని లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ డివైస్ని కొంత దూరం వరకు బ్లూటూత్ సహాయంతో కంట్రోల్ చేయగలం. అయితే ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. హ్యూమన్స్లో దీనిని ఇంప్లాంట్ చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. చిప్ సహాయంతో బ్రెయిన్ నుండి డైరెక్ట్గా కంప్యూటర్ని కంట్రోల్ చేయడం 1960 నుండి థియరీలో ఉంది. కానీ ఈ విధంగా రియల్ టైమ్ డెమోన్స్ట్రేషన్ అనేది న్యూరాలింక్ మాత్రమే సాధించింది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు పీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.